హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. దేశవ్యాప్తంగా అందరి కళ్ళు ఒక రెండు సినిమాల మీదే ఉన్నాయని చెప్పుకోవాలి. బిజినెస్ మ్యాన్స్ కళ్ళు కానీ, తర్వాత ప్రొడ్యూసర్స్ కానీ, సినీ ఇండస్ట్రీలో హీరోస్ కానీ, అందరి కళ్ళు రెండే చిత్రాలు. ఒకటి సాహో, 32 రోజుల తర్వాత రిలీజ్ అయ్యే, ఇంకా మనకి 2 అక్టోబర్ సై రా నరసింహారెడ్డి అని చెప్పుకోవాలి. సాహోకి అండ్ సై రా నరసింహారెడ్డికి ఒక 32 రోజుల గ్యాప్లో అంటే దాదాపుగా 700 కోట్లు బిజినెస్ జరుగుతుందని చెప్పుకోవాలి 32 రోజుల్లో. ఆల్రెడీ ప్రీ బిజినెస్, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. అన్ని చోట్ల ఫ్యాన్సీ బిజినెస్లు జరుగుతున్నాయి. ఇలా అందులో భాగంగానే మన యాక్చువల్గా ట్రీజర్ రిలీజ్ అయిన తర్వాత సై రా నరసింహారెడ్డి మన సాహోని అందుకోలేకపోయింది. కానీ ఒక రికార్డ్ని బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి, సాహో అండ్ బాహుబలి. ఆ రెండు రికార్డుల్ని మన సై రా నరసింహారెడ్డి బ్రేక్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే గోదావరి జిల్లాలో చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఏ సినిమా రిలీజ్ అయినా. ఇక్కడ ప్రభాస్ అయినప్పటికీ, తర్వాత చిరంజీవి అయినప్పటికీ, ఇంకా పెద్ద హీరోలు ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అక్కడ వసూళ్ళు కానీ అందరి కళ్ళు అటు సైడ్ ఉంటాయి. ఇంకా అక్కడ వచ్చేసి మనకి బాహుబలి సినిమా, బాహుబలి 2 సినిమా 18 కోట్ల 50 లక్షలు అయితే బిజినెస్ జరిగిందని చెప్పుకోవాలి ప్రీ బిజినెస్. తర్వాత మన సాహోకి 19.5 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ రెండింటిని అధిగమించింది మన సై రా నరసింహారెడ్డి అని చెప్పాలి. యాక్చువల్ ప్రీ బిజినెస్ కానీ, ఫ్యాన్సీ బిజినెస్ కానీ, ఇలా కలెక్షన్ ప్రకారం కలెక్షన్ అనేది వసూలయ్యేది, తర్వాత పక్కన పెడితే ముందుగా బిజినెస్ అయ్యే దాని ప్రకారం మాట్లాడాలంటే మన సాహోని చిరంజీవి మెగాస్టార్ సినిమా అయితే సై రా నరసింహారెడ్డి 19.8 కోట్ల 8 లక్షల ఆ బిజినెస్ అయితే జరిగిందని చెప్పాలి. అంటే సాహోకి మన సై రా నరసింహారెడ్డికి దాదాపు 3 లక్షల తేడాలో ఆ రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పాలి సై రా నరసింహారెడ్డి. ఇంకా ఈ రెండు చిత్రాలు, ఇంకా సాహోకి అయితే ఆల్రెడీ టికెట్స్ కూడా బుకింగ్ అయ్యాయి, ఆల్రెడీ యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్. కొద్దిగా కథ స్టోరీ కూడా కొద్దిగా లీక్ చేసినట్టే ఉన్నారు. ఆ లీక్ చేసిన పాయింట్స్ కూడా నిన్న వీడియోలో మనం చెప్పాము. ఇంకా వచ్చే సీన్స్, ఇంకా అల్టిమేట్గా సాహోలో మన ప్రభాస్త సీన్స్, అబుదాబీలో సీన్స్ కానీ, ఇంకా సీక్వెల్ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ ఒక విజువలైజేషన్ వండర్ క్రియేట్ చేస్తుందంట సాహో. అది ఎలా ఉంటుంది, 350 కోట్లు ఆల్రెడీ బిజినెస్ అయితే జరిగిపోయింది, ఇంకా దాని తర్వాత లాభాలు ఎలా ఉంటాయి అనేసి మనం చూడాలి. ఇంకో సెన్సేషన్ ఏంటంటే సాహో సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా 29వ రోజు నైట్ అంటే 30వ తేదీ మార్నింగ్ షోలో 500 రూపాయల టికెట్ స్టార్టింగ్ ధరే అఫీషియల్గా అనౌన్స్ చేశారని చెప్పాలి. కాకపోతే అది ఎంతవరకు నిజం అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఇంకా సై రా నరసింహ ఈ సినిమా సాహోకైతే ఎటువంటి డోకా ఉండదనేసి ప్రస్తుత పరిణామాలు అయితే మనకి చూస్తున్నాము. ఇంకా సై రా నరసింహారెడ్డి 32 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రీ బిజినెస్ కానీ అన్ని విధాలుగా సాహోకి ఎక్కడ ఏ విధంగా కూడా మనకి తక్కువ చేయకుండా వాళ్ళు ప్రతిదీ రామ్ చరణ్ గారు దగ్గర ఉండి రామ్ చరణ్ గారు చూసుకుంటున్నారు. ఇంకా సై రా నరసింహారెడ్డిలో అందరూ అమితాబ్ బచ్చన్ కానీ, మన సుదీప్ గారు కానీ, ఇంకా విజయ్ సేతుపతి, ఇంకా జగపతి బాబు, తమన్నా, మొత్తం స్టార్ క్యాస్టింగ్తో కూడిన చిత్రం అది. ఇంకా అది ఏ రేంజ్లో ఉండబోతుందో మనం చూడాలి. ఇంకా ఈ రెండు సినిమాల్లో ఏది ముందంజలో ఒక హిట్ అవుతుంది, లేకుంటే రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుందాం. కాకపోతే రెండుది ఏది పైచే సాధిస్తుంది అంటే మనం ఇంకా 2 నెలల వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. 2 నెలలు కాదు కానీ ఒక 38 రోజులు మాత్రం వెయిట్ చేయాల్సి వస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మైరా మీడియాను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.